నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. అంటే మరి నువ్వు చంద్రగిరిలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న తర్వాత శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత మరి కుప్పారం నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? అన్న నందమూరి తారక రామారావు గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? లేదా మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎలక్షన్ కో నియోజకవర్గం, ఓసారి అనకాపల్లి అంటాడు, ఓసారి చోడవరం అంటాడు, ఓసారి భీమిలు అంటాడు, ఓసారి విశాఖ ఉత్తరం అంటాడు, రేపు ఎక్కడ అంటాడో తెలియదు. మరి అటువంటి వ్యక్తులందరూ పెట్టి నువ్వేం చేస్తున్నావు? అందరిని ట్రాన్స్ఫర్ చేస్తానంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు, అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, 1 బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు, అందరిని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తానంట. దళితుల్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నావు, మరి నీ పార్టీలో ఉన్నటువంటి నీ తెలుగు మహిళా అధ్యక్షురాలు, పాయకరావుపేట మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనితిని పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు నువ్వు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు? నీ పార్టీలో మాజీ మంత్రి ఉన్న జవహర్ ని నీ పార్టీ కొవ్వూరు నుంచి తిరువూరుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? అంటే నీ దృష్టిలో దళితులు కాదా? లేదా నువ్వు చేసింది ట్రాన్స్ఫర్లు కాదా? ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా. మేము చేస్తేనేమో ట్రాన్స్ఫర్, నువ్వు చేస్తేనేమో బంపర్ ఆఫర్, ఇలాంటి సెపరేట్ రాజ్యాంగాలు ఏమైనా చంద్రబాబుకు ఉన్నాయా అని నేను అడుగుతున్నా. కాబట్టి రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, మార్పులు చేర్పులు కూర్పులతో రాబోయేటటువంటి యుద్ధానికి తన యొక్క సైన్యాన్ని సన్నద్ధం చేసే బాధ్యతలో మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి క్యాండిడేట్ని ఆయా నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఊర్లో పెళ్లి కుక్కలాడవాడు అన్నట్టు మా పార్టీలో అభ్యర్థులు మార్చుకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఆడవాడు అంటే నాకు అర్థం కావట్లేదు.